రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. వేములవాడ మండలం మర్రిపల్లిలో మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేస్తలేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా రైస్ మిల్లు దగ్గర లారీలో ధాన్యం ఉన్నా అన్లోడ్ చేస్తలేరని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద క్వింటాల్కు 5 కిలోలు తరుగు తీస్తున్నా మిల్లర్లు అదనంగా కట్ చేస్తామనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్ యజమానులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పొద్దున 10 గంటలకు వస్తామని చెప్పినాం. 10-20 నిమిషాలకు మేము ఇక్కడికి చేరుకున్నాం. 10-20 గంటలకు ఫోన్ చేస్తే మేము 4 గంటల దాకా రాను, 5 గంటల దాకా రాను, మీ సెంటర్ అయిన అడుగు, మా మిల్ అయిన దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతురు, మీ సెంటర్లో అడుగురు, మీరు మా మిల్లర్ దగ్గరికి వచ్చేవాల్సిన పని లేదు, మీ రైతులు మాకు సంబంధం లేదు, మీ రైతులతో మీరు రావడానికి వీలు లేదు, ఇక్కడికి మేము వస్తాం లేకుండా లేదు, మా మీతో మాట్లాడడానికి వీలు లేదు మేము అని చెప్పారు. మేము 2 కిలోలు 3 కిలోలు ఇంత ముందే జోకినాం తాలు అని. ఇప్పుడు ఇంకొక 2 కిలోలు అంటే మరి అట్లెట్లా పనికి వస్తాయి? బండికి రాకపోతే మొత్తం పనికి రావు, రిటర్న్ పంపిరు, రిజెక్ట్ అని రాసి మాకు పంపిరు అని చెప్పినాం. మేము పంపియం, రిజెక్ట్ రాసి ఇచ్చాడట. 42 కిలోలు 600 జోకినాం. అలాగే ఒక్క సెంటి కడి చేసినా కానీ, ఏ కడి చేసినా కానీ రిజెక్ట్ కొట్టు. లారీ దిగినాక వాటిలో కట్ అయినాయి అంటే మాత్రం మంచిగా ఉండదు. ఎవడన్నా కానీ మిల్లోడు కానీ ఎవడన్నా కానీ దాదాపు ఒక 30 క్వింటాలు వెళ్ళేటి 15 క్వింటాలు 12 క్వింటాలు ఎడ్డిన వాడ్డాను. వాటిని కూడా మ్యాషర్ 13, 14 వచ్చినా కానీ కూడా వాటిని తీసుకొచ్చి లోడింగ్ చేసి మిల్లర్ వద్దకు వచ్చే వరకు వాళ్ళు ఏంటంటే ఇలా వడ్లు నల్లగున్నాయి, పొట్టిగున్నది, మొలకొచ్చినాయి అని వాళ్ళు చాలా అంటే ఇంత ఇబ్బంది పెడుతుందంటే అది ఇంకా గవర్నమెంట్ కూడా ఆలోచించి రైతుకు మాత్రము, రైతు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి 10,000 ఎకరాన 10,000 ఇస్తాన్నది, అయినా అది ఇవ్వలేదు. ఇవ్వకుండా కానీ